ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర సదాశివపేట పట్టణంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అల్జీపురం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాఘోషలో బీజేపీ నాయకుల వర్గపోరు ఆధిపత్య పోరు బయటపడుతోంది. బీజేపీ నాయకులు కార్యకర్తల ముందే నువ్వానే అనేలా వాగ్వాదాలు చేసుకోవడంతో కార్యకర్తలు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2023లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మందుల నాగరాజ్, ముత్తిరెడ్డి వాసు, యశ్వంత్, పవన్, నరేందర్, నెమలికొండ వేణుమాధవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు నరేందర్ రెడ్డి గారు, బంధువులకు మీ అందరికి కూడా సప్రేమ నమస్సులు. రాష్ట్రం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ప్రజాఘోష బీజేపీ భరోసా పేరుతోని గ్రామాల్లో బైక్లపై వెళ్తూ ప్రజల్ని కలుసుకుంటూ ప్రజా సమస్యలు వింటూ వాటికి పరిష్కారం ఏందో భారతీయ జనతా పార్టీ నాయకులు భరోసా ఇస్తూ తిరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో కూడా గత 3 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉన్నది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే గరీబీ పోయి అమీరీ అవుతారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గుడిసె పోయి ఇల్లు అవుతుంది, ఇల్లు పోయి బంగ్లా అవుతాయి అని చెప్పేసి కలలు చూపించింది టీఆర్ఎస్ పార్టీ. మనమంతా కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తాం. మన పని వదులుకున్నాం, మన ఉద్యోగాలు మానుకున్నాం, మన వ్యాపారాల్లో నష్టాన్ని చూసాం, ఉద్యమంలో పాల్గొని